हेलो ब्रदर्स एंड सिस्टर्स मन चैनलनु मीर इंका सब्सक्राइब चेसुकोलेदा अयिते वेंटने ई वीडियो किंद उन्न सब्सक्राइब बटन पै क्लिक चेयंडि पक्कने उन्न गंटनु कूडा पनिलो पनिगा कोट्टेयंडि नेनु ओकटिकि रेंडु सार्लु समंतकु चेप्पि चूसानु नी निर्णयानी मरोकसारी आलोचिंचुको अनि चेप्पा असलु समंत निर्णयं विनगाने ना मैंड ब्लांक अयिपोयिंदि కళ్ళ ముందు అంతా చీకటే కనిపించింది నా కూతురి భవిష్యత్ ఏమైపోతుందా అని భయం వేసింది నా ప్రయత్నం నేను చేశా ఫలించలేదు సమంత స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని అనుకుంటున్నా త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నా ఇది సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన కూతురు విడాకుల గురించి అన్న మాటలు ఆయనే కాదు విడాకుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని సమంత స్నేహితులు బంధువులు కూడా చెప్పి చూశారు కానీ సమంత నిర్ణయం మారలేదు అసలు సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు అని అనడం కంటే సమంతే నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది అనడం కరెక్ట్గా ఉంటుందేమో నాకు విడాకులు కావాలి అని ఆమె బలంగా కోరుకుంది కాబట్టి ఎంతమంది చెప్పినా కూడా ఆమె లెక్క చేయలేదు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా సమంత తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అంటే ఆమె మనసులో విడాకులు తీసుకోవాలన్న కోరిక ఎంత బలంగా ఉండి ఉంటుందో మీరే ఆలోచించండి విడాకులు అనే పదం మనకు వినడానికి సాధారణంగానే కనిపిస్తుంది వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారట అని చెప్పుకోవడానికి గాసిప్స్ క్రియేట్ చేయడానికి యమ ఈజీగా ఉంటుంది కానీ అనుభవిస్తున్న వాళ్ళకే అసలు కష్టం ఏంటో తెలుస్తుంది మనసులోని బాధ ఎవరికీ చెప్పుకోలేక సతమతం అవుతుంటారు తాము తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా సరైనదే అయితే జనాలు ఎందుకు ఇంతలా తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్న ఆందోళన మొదలవుతుంది విడాకులు ఇచ్చిన మగాళ్లకు లభించే గుర్తింపులో సగంపాటి గౌరవం కూడా ప్రస్తుత సమాజంలో స్త్రీలకు లభించదు కారణం ఇది పురుషాధిక్య ప్రపంచం కాబట్టి అలాంటిది అక్కినేని వంటి పెద్ద కుటుంబంలోకి కూడలుగా వచ్చి అందరి మనసులను గెలుచుకొని ఇప్పుడు అర్ధాంతరంగా ఆ కుటుంబానికి సమంత గుడ్ బై చెప్పేస్తుంది అంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఆమె వెళ్ళిపోతుందంటే ఆమెకు ఎదురుకాబోయే సవాళ్లు ఎదుర్కోబోయే ఇబ్బందుల గురించి సమంత ఓ స్పష్టమైన అవగాహనకే వచ్చి ఉంటుంది అసలు సమంత విడాకుల వ్యవహారం గురించి వింటుంటే నాకు ఎందుకో మలయాళంలో సూపర్ హిట్ అయిన గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా గుర్తొస్తుంది అసలు ఆ సినిమాలోని కథ ఇన్నాళ్ళు సమంత ఎదుర్కొన్న ఇబ్బందులు అచ్చం ఒకే రీతిలో కనిపిస్తాయి గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాలో హీరోయిన్గా నిమిష అనే నటి కనిపించింది ఆమెను హీరోయిన్ అని సంబోధించడం కంటే అద్భుతమైన నటి అని పిలవడానికే నేను ఇష్టపడతాను ఆమె సెలెక్ట్ చేసుకున్న పాత్రలు నటించిన సినిమాలు ఆ రీతిలో ఉంటాయి ఎంత పెద్ద హీరో అయినా సరే ఆ సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది ఈ గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాలో కూడా నిమిషదే అసలు కథంతా పెళ్ళయి సమాజంలో గౌరవం ఉన్న ఓ కుటుంబానికి ఆమె కోడలుగా వస్తుంది భర్తను ప్రేమగా చూసుకొని ఇంట్లో అత్తకు సాయంగా ఉండి హ్యాపీగా ఉందామనుకుంటుంది అంతేకాదు భర్త అనుమతి తీసుకొని ఉద్యోగం కూడా చేద్దామనుకుంటుంది తనకు డ్యాన్స్ అంటే ఇష్టం ఆ రంగంలో ఎదగాలని కలలు కంటుంది సమంత విషయంలోనూ అదే జరిగింది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్ళింది భర్త మరిది అత్తమామలతో ప్రేమగా మసలుకోవాలని సమంత ప్రయత్నించింది అసలు మనం సినిమాలో సమంతను ఆమె కళ్ళల్లోని ఆనందాన్ని చూస్తేనే అర్థమవుతుంది సమంత వాళ్లతో ఎలాంటి రిలేషన్ను కోరుకుందో అనుకున్నట్లుగానే అక్కినేని కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టింది పెళ్ళికి ముందు ఎలాంటి కండిషన్ లేకపోవడంతో పెళ్ళయ్యాక కూడా సినిమాలో నటించడం మొదలుపెట్టింది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాలో కూడా హీరోయిన్కు తన సొంత కుటుంబం నుంచే సవాళ్లు ఎదురవుతాయి అత్త సడన్గా విదేశాల్లో ఉన్న కూతురి వద్దకు వెళ్ళిపోవడంతో కుటుంబ బాధ్యత అంతా కొత్త కోడల నెత్తిన పడుతుంది వంట వార్పు బట్టలు ఉతకడం ఇంట్లో దీపం పెట్టడం వంటి ఇతర ఆచార వ్యవహారాలన్నీ ఆమెకు కొత్తే అయినా సహనంతో అన్నీ చేసుకుంటూ పోతుంది సరేలే కొన్నాళ్ళైతే అత్తయ్య తిరిగి వస్తుంది కదా తనకు ఈ బాధ్యతల నుంచి కాసైనా విముక్తి లభిస్తుంది కదా అని ఓర్పుతో అన్నీ చేస్తూ పోతుంది కానీ ఆమె భర్త మామయ్య నుంచే ఇబ్బందులు మొదలవుతాయి భర్త ఏమో ప్రభుత్వ ఉద్యోగి మామయ్య కూడా రిటైర్ అయ్యి ఇంటి పట్టున ఉండే వ్యక్తి తన మామకు తన చెప్పులు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు అత్తయ్య అమెరికాకు వెళ్ళిపోయిన మరుసటి రోజే పొద్దున్నే లేచి టీ చేసి మామగారికి తెచ్చిస్తుంది టీ తీసుకోండి మామయ్య అని పిలుస్తుంది నేను ఇంకా బ్రష్ చేయలేదు అంటాడు సరే మీరు బ్రష్ చేయండి మళ్ళీ వేడి చేసుకుని తీసుకొస్తా అని వెళ్తుండగా నాకు బ్రష్ పేస్ట్ తెచ్చి ఇవ్వలేదు అంటాడా మామ అంటే ఇంట్లోంచి బ్రష్ పేస్ట్ కూడా ఆ మామయ్య తీసుకోడన్నమాట దీంతోపాటు అన్నం కుక్కర్లో వండకూడదు పొయ్యి మీదే వండాలి ఆ మామగారి బట్టల్ని వాషింగ్ మిషన్లో ఉతకకూడదు బకెట్లో వేసి చేతులతోనే ఉతకాలి ఇలా మామగారి నుంచి బోలెడు షరతులు ఉంటాయి సరే భర్త అయినా చక్కగా ఉన్నాడా అంటే అతడి తీరు కూడా ఆమెను విస్మయపరుస్తుంది ఆడది అంటే భార్య అంటే కేవలం శృంగారానికి పనికొచ్చే వస్తువు అనేదే ఆ భర్త ఉద్దేశంగా ఉంటుంది ఆమెను ఏమాత్రం లెక్క చేయడు పొద్దంతా వంట వండి పెట్టడం రాత్రి అయితే పక్కలో సుఖాన్ని ఇవ్వడమే ఉత్తమ భార్య లక్ష్యం అన్నదిగా ఆ భర్త తీరు ఉంటుంది ఆమెకు ఓసారి డేట్ వస్తుంది అదేనండి నెలసరి ఇక ఆ తండ్రి కొడుకుల తీరు చూస్తే
ఏ స్త్రీకైనా జుగుప్స కలగకుండా ఉండదు. ఆమెను అంటరాని దానిలా ఓ మూలన గదిలో పెట్టేస్తారు. చాప మీదే కూర్చోమంటారు. సపరేట్ ప్లేటు గ్లాసు ఇస్తారు. వంటగదిలోకి కూడా రానివ్వరు. ఇలా ఉంటుంది వాళ్ళ తీరు. ఓ సందర్భంలో అయితే భర్త అయ్యప్ప మాల వేసుకుంటారు. ఆ సమయంలో పొరపాటున నెలసరిలో ఉన్న భార్య తన భర్తకు ఎదురుగా వస్తుంది. బైక్పై నుంచి కింద పడిపోతే పట్టుకుని లేపుతుంది. ఇక చూడు నేను మైల పడిపోయినంటూ ఆ భర్త చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇంట్లో కిచెన్లో సింక్ వద్ద నీళ్లు కారుతూ ఉంటాయి. దాన్ని బాగు చేయమని ప్లంబర్కు చెప్పండి, ప్లంబర్ను రప్పించండి అని ఆ భార్య ఎంత కోరినా భర్త అస్సలు పట్టించుకోడు. మర్చిపోతూనే ఉంటాడు. ఒకనొక సమయంలో మీరు సెక్స్ చేస్తున్నా నాకు ఫీలింగ్ రావటం లేదు, ముందుగా ఫోర్ ప్లే చేయండి అని సిగ్గు విడిచి కోరుతుంది ఆ భార్య. అంటే నీకు పెళ్లికి ముందే అన్నీ తెలుసా అని ఎదురు ప్రశ్నిస్తాడా భర్త. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వచ్చాక సమాజంలో పద్ధతులు మారాక ఎవరికి తెలియడం లేదండి ఈ విషయాల గురించి. భార్య అలా అనేసరికి భర్తలో అహంకారం వచ్చేస్తుంది. ఆమెను ప్రతి చిన్నదానికి తిట్టడం మొదలుపెట్టేస్తారు. అత్తారింట్లో ఆ కొత్త కోడలికి అడుగడుగున అవమానాలే వస్తుండటంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోదు. అచ్చం అలాంటి పరిస్థితినే అని చెప్పలేము, కానీ కారణాలు అవే కాకుండా అదే తరహా ఇబ్బందులను సమంత కూడా అత్తారింట్లో ఎదుర్కొందని చెప్పవచ్చు. తనకు నచ్చిన విధంగా సమంత అక్కినేని కుటుంబంలో ఉండలేకపోయింది. సినిమాలు వద్దు అనలేదు కదా అని సినిమాలు చేయడం మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత ఎంచుకుంటున్న పాత్రలపై షరతులు రావడం మొదలయ్యాయి. ఫలానా తరహా పాత్రలను మాత్రమే ఎంచుకో అంటూ కండిషన్లు రావడం మొదలయ్యాయి. నటిగా నేనేం పాత్రలో నటించాలో నాకు తెలియదా అన్నది సమంత యాంగిల్. అది ఏమాత్రం తప్పు కాదు. తన భవిష్యత్ బాగుండాలంటే, ఇండస్ట్రీలో కొనుక్కోన్నాళ్ళ పాటు నెగ్గుకు రావాలంటే మంచి పాత్రలో నటించి సూపర్ సమంత అనిపించుకుంటేనే కదా మరో నాలుగు పాత్రలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ ఇక్కడ అడ్డంకులు రావడంతో సమంత ఉండలేకపోయింది. గతంలో లాగానే స్నేహితులతో పార్టీలకు వెళ్ళినా, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, తనకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకున్నా నెట్టింట వెంటనే వార్తలు రాసాయి. నేను ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా అన్నది సమంత పాయింట్. ఆడవాళ్ళు పద్ధతైన డ్రెస్సులు వేసుకోవాలి అని డిమాండ్ చేసే మగ పొంగువలు కోకొల్లలు. ఏం మీరు ఆలోచించే విధానాన్ని మార్చుకోవచ్చు కదా అంటే కిక్కురు మనరు. ఒకవైపు సినిమాలో పాత్రల పేరుతో రిస్ట్రిక్షన్లు, మరోవైపు సోషల్ మీడియాలో మీడియాలను తనపై నిఘ. అక్కినేని అనే అతిపెద్ద కుటుంబ భారం, భర్తతో అడపాదడపా వచ్చే కలహాలు. ఇలాంటి సమయంలోనే సరిగ్గా బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో ఛాన్స్ వచ్చింది. ఇంకేం, అసలు సమంత నట విశ్వరూపం ఏంటో భారతీయ జనానికి తెలిసి వచ్చింది. సమంత అనే పేరు మారుమోగిపోయింది. ఆమె పక్కన చేరిన వాళ్ళ మాటల ప్రభావము లేక ఆమె నిర్ణయమో ఏమో, కానీ చివరాగరకు అనూహ్య నిర్ణయానికి సమంత వచ్చేసింది. గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాలో కూడా అంతే. హీరోయిన్ తన ఫేస్బుక్ ఖాతాలో అయ్యప్ప గుడిలోకి మహిళల ఎంట్రీ గురించి తనకు నచ్చిన అభిప్రాయాన్ని పెడుతుంది. అంతే, ఆమె ఇంట రచ్చరచ్చ అయిపోతుంది. ఆ పోస్ట్ను డిలీట్ చేయి అని భర్త హెచ్చరిస్తాడు. నా ఇష్టం, నేను చేయను అంటుంది. ఈ ఇంట్లో ఉండాలంటే పోస్ట్ను డిలీట్ చేయక తప్పదు అని అనడంతో కాస్త వెనక్కు తగ్గుతుంది. ఆ తర్వాత ఇంట్లో అయ్యప్ప పూజ జరుగుతుంటుంది. అందరికీ టీ చేసి తీసుకురా అని భర్త ఆదేశిస్తాడు. వంటింట్లోనే ఉన్న ఆ భార్య మాత్రం మదిలో తీవ్ర అలజడి. నేను వంటింటి కుందేలునేనా? వంటింటికే పరిమితమా? నాకేం తక్కువ? ఇప్పటికిప్పుడు బయటకు వెళ్తే ఉద్యోగం ఇచ్చేందుకు చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయి. మంచి మంచి మార్కులతో డిగ్రీలు పీజీలు పాస్ అయ్యాను. అవి ఉత్త కాగితాలు లాంటివేనా? దేనికి పనికిరావా? ఇక జీవితాంతం అత్తమామలకు, భర్తకు, పిల్లలకు వండి పెట్టడమే నా పని. వాళ్ళు తిని పడేసిన చెత్తను తీస్తూ ఎంగిలి కంచాలను కడుగుతూ జీవించాలా? స్వేచ్ఛ లేదా? నన్ను గౌరవించని భర్తతో నేనెందుకు ఉండాలి? జైలు లాంటి ఈ ఇంట్లో మనుషుల్లా కనిపించే మూర్ఖులతో నేనెందుకు ఇక భరించాలి అన్న ప్రశ్నలు ఆమెను వెంటాడతాయి. చివరకు ఆమె కూడా ఊ నిర్ణయానికి వచ్చేస్తుంది. ఇంట్లో సింక్ వద్ద చుక్కలు చుక్కలుగా బకెట్లో పడి ఉన్న ఎంగిలి నీటినే గ్లాసులో పోసి మామ భర్తకు ఇస్తుంది. వాటిని తాగి అవేంటో తెలిసి తనను కొట్టేందుకు వచ్చిన భర్త ముఖం మీదే ఈ ఎంగిలి నీళ్లను కుమ్మరించి ఇంట్లోంచి బయటకు తాపీగా నడిచి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే బయట నుంచి వచ్చిన తమ్ముడు, అమ్మ కాసిన మంచినీళ్ళు ఇవి అని డిమాండ్ చేస్తుంటే వెంటనే క్లాస్ తీసుకుంటుంది. నువ్వు కూడా ఈ ఇంట్లోనే పుట్టావు కదా, మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసు కదా, అక్కడికి వెళ్ళి తీసుకుని తాగలేవా? ఆడాలంటే ఇంట్లో ఉండే ప్రతి మగాడికి సేవలు చేస్తూ ఉండే బానిస అనుకుంటున్నావా అంటూ అపరకాళిగా అవుతుంది. క్షమించమని కోరితే ఇంటికి రాణిస్తాం, కాపురానికి తీసుకెళ్తాం అని భర్త నుంచి సందేశం వస్తే, నువ్వు వద్దు, నీతో కాపురము వద్దు, నేను కట్నంగా ఇచ్చిన డబ్బు కూడా నాకు అవసరం లేదంటూ భర్తకు ముఖం మీదే చెప్పేస్తుంది. స్వేచ్ఛగా తాను ఇష్టపడే డ్యాన్స్ వద్దకే వెళ్తుంది. 10 మందికి డ్యాన్స్ నేర్పిస్తూ కార్యక్రమాలు చేసుకుంటుంది. ఇక్కడ సమంత కూడా అంతే. ఆ భారాన్ని, అత్తారింటి నుంచి వస్తున్న అవమానాలను, షరతులను భరించలేక తన భవిష్యత్తు గురించే ఆలోచించింది. చివరకు బలమైన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగా ప్రపంచానికి తానేంటో చూపించాలనుకుంది. మహిళలు అన్నింటా పోటీ పడగలరు అని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రయత్నించింది.
అన్ని షరతులకు ఓకే చెప్తూ అన్నిటికీ తలుపుతూ కూర్చుంటే నా కథ ఇంతటితో ముగిసిపోతుందని సమాజంలో నేనేంటో నిరూపించుకోలేనని సమంత భావించింది. అందుకే తనను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యను కూడా కాదనుకుని అత్తారింటి నుంచి బయటకు వచ్చేసింది. అక్కినేని కుటుంబంతో తెగదింపులు చేసుకుంది. కోట్ల కొద్దీ భరణం ఇస్తామన్నా కూడా అవి కూడా నా ఖాళీగోటుతో సమానమని వదిలేసుకుంది. ఈ విడాకుల వ్యవహారంలో సమంతదే తప్పు అని అంతా అనుకుంటున్నారు. కానీ బందీగా ఉండలేక స్వేచ్ఛగా బతకాలనుకుంటున్న ఓ స్త్రీ కోణంలో ఆమెను ఎవరూ చూడకపోవడం శోచనీయం. ఆమె కోరుకుంటున్నట్టుగానే మంచి భవిష్యత్తు ఆమెకు దొరకాలని ఆశిద్దాం. ఇదండి గ్రేట్ ఇండియన్ కిచెన్లో హీరోయిన్ పాత్రకు సమంత విడాకుల ఘటనకు ఉన్న పోలికలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్సు, మన ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.